చెప్పింది నిజమరా? మరే నీకెంత ధైర్యం రా ఇలా మాట్లాడడానికి. నేను చెప్తుంటే వినట్లేదు, మీరేనా చెప్పండి బాస్. ఏంటా నువ్వు చెప్పేది? నేను చెప్పింది వినరా? దగ్గర రాకో. ఏంటి దాంట్లో బాంబు ఉంటుంది? ఉందేమో కాస్త చూడు. ఎస్ సార్. అభిజీ, చూస్తుంటే ఇందులో బాంబు నట్టుంది. ఎస్ సార్, నాకు అదే అనిపిస్తోంది. చూడండి, బాంబు అయితే ఏ క్షణానైనా పేలొచ్చు. మీరు దయచేసి బయటకు వెళ్ళండి ప్లీజ్. బయటకు వెళ్ళండి త్వరగా త్వరగా ప్లీజ్. సార్, దీంట్లో బాంబే లేదు. థ్యాంక్ గాడ్. అభిజిత్, వాళ్ళందరినీ లోపలికి పిలువు. సార్, కాస్త మీరంతా లోపలికి రండి. ఇంతకు ముందెప్పుడు మీరు ఇతన్ని చూడలేదు కదా? లేదు సార్, నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. మరైతే అతని చేతిలో ఉన్న ఖాళీ బాక్స్లో బాంబే ఉండొచ్చని మీరు ఎలా అనుకున్నారు? సార్, 7th July బ్లాస్ట్ తర్వాత దేన్ని చూసినా అనుమానం కలుగుతుంది సార్. ఆ బాక్స్లో కూడా బాంబు ఉందేమని మాకు అనుమానం వచ్చింది సార్. ఇతని పెదాలు చూసావా? నీలి రంగులకు ఎలా మారా? మీరంతా ఇక వెళ్ళొచ్చు. జోసెఫ్ సార్, ఇటు చూడండి, ఇతని పెదాలు నీలం రంగులోకి మారిపోయాయి. అంటే విషమై ఉంటుంది సార్. ఇతని పెదవి లోపల కూడా, ఇదిగో ఒకసారి ఇటు చూడండి. ఈ దెబ్బ ఎప్పుడో తగులుంటుంది సార్, రక్తం గడ్డగట్టుకుపోయింది సార్. ఇతని బట్టల మీద ఏదో మట్టి అంటుకున్నాం సార్. ఇలా చూడండి, నా ఉద్దేశంలో ఇతను ఎక్కడో పడ్డట్టున్నాడు సార్, అందుకే ఆ గాయమైంది. లేచి ఇక్కడికి వచ్చాడంటావు? అయ్యుండదు సార్. ఇతను చనిపోవడానికి ముందు మీతో ఏదైనా చెప్పాడా? ఏమైనా చెప్పడానికి ప్రయత్నించాడా? సార్, యాక్చువల్లీ మేము ఆ టైంలో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాం. ఒకవేళ ఆయన మాకు ఏం చెప్పున్నా మాకు వినిపించి ఉండదు, ఎందుకంటే మ్యూజిక్ చాలా హెవీగా ఉంది. ఇతను ఎలా చనిపోయాడో ఫారెన్సిక్ ల్యాబ్లోనే తేలుతుంది. ఇతని కడుపులో ఉన్న విషమేంటో కూడా తెలుస్తుంది. అసలు ఈ వ్యక్తి డిస్కోకి ఎలా వెళ్ళగలిగాడన్నదే నాకు అర్థం కాని విషయం. అంటే నడిచెల్లుంటాడు. నాకు తెలుసు ప్రణీత్, నడుస్తూనేలే. నేనెప్పుడు అన్నాను పడుకొని వెళ్ళాడని? ఇతని శరీరం మొత్తంలో విషం ఉంది, అది గుండె వరకు వ్యాపించింది. అందుకే ఇతని పెదవులు నీలి రంగులోకి మారిపోయి ఉంటాయి.
నాకు తెలిసి ఇతనికి ఎవరైనా విషంతో కూడిన ఇంజెక్షన్ ఇచ్చుంటారు. అవును, ఇక్కడ చూడండి. నాకైతే ఏదో దొమ కరిచినట్టుగా అనిపించింది. దోమ కొట్టిందా? కమ్ ఆన్, భలే ఉన్నారండి మీరు. అసలే అతను చనిపోయి పైలోకాలకు వెళ్తే మీరు ఈ టైంలో జోకులా? అరే, నేను నా ఒపీనియన్ చెప్పాను అంతే. ఏంటి, దోమ కొట్టిందా? ఈయనేమో నడుస్తూ వచ్చారని చెప్తారు. ఇంకా మీరైతే ఏసీపీ గారు, ఇప్పుడు ఇతని కాళ్ళకి కితకితలు పెడుతున్నాను మాత్రం అనుకోకండి. చెక్కిలి గింతలా, చనిపోయిన వాడికి చెక్కిలి గింతలా. ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇతని పాదాల కింద ఇదిగో ఇక్కడ ఈ దెబ్బ చూడండి. షూ వల్ల అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు, అతని షూలో ఉన్నదేదో ఆ కాలి కింద అంటుకొని ఉండొచ్చు. అయినప్పటికీ ఆ షూనే వాడుంటాడు. ఇతని షూస్ ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడున్నాయి సార్. నేనైతే టైం లేక ఈ షూస్ని చెక్ చేయలేదు. తీసుకోండి. రనీ, ఓసారి నైఫ్ ఇవ్వు. లోపలేంటి? ఈ మొదటికి ఏదో పాత తలం దయ్యి ఉంటుంది, ఈ కీ ఏదో డోర్ దయ్యి ఉంటుంది. ఇంత నొప్పి భరిస్తూ మరీ ఇతని ఈ షూసే వేసుకుంటున్నాడంటే ఈ కీస్ ఇతనికి ఎంత ఇంపార్టెంటో మనకి బాగా అర్థమవుతుంది సార్. ఈ కీ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు కదా ప్లీజ్. నిన్న రాత్రి అతని ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావుగా, అతను లోపలికి వెళ్ళటం నువ్వు చూసావుగా. అవును సార్. మరైతే అతను నువ్వు ఎందుకు ఆపలేదు? సార్, ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. ఒక కారు అదిగో అక్కడికి వచ్చి ఆగింది సార్. సార్, ఆ కారు రోడ్డుకి అటు ఇటు అడ్డంగా ఊగుతూ వస్తుంది సార్. అతను బాగా తాగి ఉండొచ్చేమని అనుమానంగా ఉంది సార్. అచ్చా, తర్వాత? ఆ కారులోంచి ఒక అతను బాక్స్ తీసుకొని కిందకి దిగాడు సార్. సార్, నేను అతను ఆపడానికి చాలా ట్రై చేశాను సార్. నన్ను ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు సార్. సార్, సర్లే, వచ్చి ఆ కారు ఎక్కడ ఉందో చూపించు. సార్, ఆ కారు ఏంటి? ఏమైంది ఆ కారు? సార్ చెప్పు. సార్, ఆ కారుని ఇక్కడి నుంచి ఎవరో దొంగిలించారు సార్. కారు దొంగిలించారా? ఎలా? నువ్వెక్కడే ఉన్నావుగా? ఆ టైంలో నేను ఆయనతో మాట్లాడాను, లోపలికి వెళ్ళాను సార్. ఎందుకో తెలియదు కానీ అందరూ సడన్ గా బయటకు వచ్చేసారు సార్. బాంబు అబ్బాయి అరుస్తూ అందరూ బయటకు రావడంతో నాకు చాలా భయం వేసింది సార్. ఈ లోపు ఎవరో ఆ కారుని దొంగిలించేశారు సార్. కానీ ఏమైంది? కానీ అక్కడ పార్క్ చేసిన కారులో నుంచి నాకు ఒకటి దొరికింది. సార్, నేను చెప్పానుగా, చూడండి. ఇది స్విమ్మింగ్ ప్యాడ్ కదా, స్విమ్ చేసేటప్పుడు కాళ్ళకు తొడుక్కుంటారా? ఆ కీ గురించి కనుక్కొని చెప్పమని మీరెంతో వినయంగా అడిగారు కదా, అందుకే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల మనకేదైనా క్లూ దొరుకుతుందంటారా? ఆ కీకి సంబంధించిన అన్ని విషయాలు చూపిస్తుంది. దాని లోపల ఏముందో కూడా చెబుతుందా? చూడండి, అదే జరుగుతోంది. ఈ కీ ఎక్కువసేపు నీళ్ళల్లోనే ఉంది. అటు చూడండి, దానికి సంబంధించిన పూర్తి రిజల్ట్ వచ్చింది. వాటర్ తో కాంటాక్ట్. అరే, నువ్వా? నువ్వు ఇక్కడ ఏ పని మీద వచ్చావేంటి? ఏసీపీ గారు, మీ అందరికి నేను ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటా ఇన్విటేషన్? నా పెళ్లి ఇన్విటేషన్. నాకు నా ఉడ్బికి ఆగస్ట్ 20 తారీఖున పెళ్లి జరగబోతుంది. దానికి మీరందరూ తప్పకుండా రావాలి. డెఫినెట్ గా
పనేమీ లేకపోతే ఖచ్చితంగా వస్తాం. జోసఫ్, ఒక్క విషయం చెప్పు, నీకు విషమిచ్చి చంపాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే నువ్వేం చేస్తావు? ఇట్స్ వెరీ సింపుల్, నా ప్రాణం కాపాడుకోవడానికి ట్రై చేస్తా. అలాగే చేస్తావు కదా, ప్రాణాలు రక్షించుకోవడానికి ట్రై చేస్తావు, లేదా డాక్టర్ని వెతుకుతావు, లేదా కేకలు వేస్తావు, అలాగే చేస్తావు కదా? ఎస్ సార్. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఓ అర్ధరాత్రి వేళ ఈ వ్యక్తి తన ఇంట్లోంచి బయటికి వచ్చాడు. అది ఈ బాక్స్ను వెంట తీసుకొని తను ఓ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈ బాక్స్ పట్టుకుని ఎందుకు వచ్చినట్టు? కానీ సార్, అతను ఈ బాక్స్ని తీసుకుని ఎందుకు పరిగెట్టాడు? ఇందులో ఏమీ లేవు, ఖాళీగానే ఉంది. ఆ బాక్స్ తీసుకుని డిస్కోకి ఎందుకు వెళ్ళినట్టు? బహుశా అబ్బా, అది ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడానికి వెళ్ళి ఉంటాడు సార్. సహాయం కోసమే అయితే అంత దూరం వెళ్ళాలా? దారిలో ఎవరినైనా అడగొచ్చు, డిస్కోకే వెళ్లాల్సిన అవసరం ఏంటి? అతను ఇంకెక్కడికో వెళ్దాం అనుకుని ఉంటాడు. ఆ డిస్కో దగ్గరకు వచ్చేసరికి మరీ సీరియస్ అయి ఉంటుంది, అందుకే కార్ దిగుంటాడు. ఎస్, అయి ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. మరో విషయం సార్, అతని కార్ దగ్గర ఈ స్విమ్మింగ్ ప్యాడ్ దొరికింది సార్. సార్, ఒకవేళ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ఉంటాడేమో. నైట్ టైం స్విమ్మింగ్ కోసం అయి ఉండొచ్చేమో. చావడానికి ముందు స్విమ్మింగ్ సార్. ఒకవేళ అది అతని చివరి కోరికేమో సార్. నువ్వు అంటున్నట్టుగానే ఆ డిస్కోథెక్ దగ్గరలోనే ఓ లేక్ ఉంది కదా? అవును సార్, కరెక్ట్గా 1 కిలోమీటర్ తర్వాత మన్హర్ వాగుంది సార్. కొంప తీసి మనవాడు అక్కడికైతే వెళ్ళట్లేదు కదా సార్. ఈ కేసుకు సంబంధించిన అసలైన రహస్యం బహుశా అందులోనే దాగుందేమో. ఎస్ ఆర్ నో, ఆ లేక్లోనే ఏదో ఉంది. ఈ లేక్కి 4 వైపులా లేజర్ సెన్సార్స్ పెట్టండి. ఈ లేక్లో ఏముందో తెలుసుకోండి. సార్, ఫస్ట్ స్కానర్ రెడీగా ఉంది సార్. స్కానర్ నెంబర్ 2 వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. సార్, స్కానర్ నెంబర్ 3, 4, 5, and 6 ఎవ్రీథింగ్ రెడీ సార్. గుడ్ వర్క్. ఇప్పుడు లేక్ వాటర్లో ఏముందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. జోసఫ్ నీళ్ళలోకి వెళ్ళాడా? యా సార్, జోసఫ్ చాలాసేపటి నుంచి నీళ్ళలోనే ఉన్నాడు సార్. అభిజిత్, ఏదైనా తెలిసిందా? నో నో జోసఫ్. రెడీ, స్కానింగ్ మొదలుపెట్టు. అన్ని స్కానర్లు ఆన్ చెయ్యి. నంబర్ 1 ఆన్ చెయ్యి. సరే, నేను కూడా వ్యాన్లోకి వెళ్ళి చూస్తాను. నీకు నీళ్ళలో ఏమైనా కనపడిందా? లేదు, కింద అంతా బురదగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నంబర్ 5 చూపించు. సార్, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది సార్, జాగ్రత్తగా చూడండి. ఏమై ఉంటుంది? కాస్త ఎన్లార్జ్ చెయ్యి. ఏదో బాక్స్ లాగా అనిపిస్తుంది. అభిజిత్, నెంబర్ 5 స్కానర్ దగ్గర ఏదో బాక్స్ లాంటిది ఉందని జోసఫ్ కు చెప్పు. సార్, జోసఫ్, స్కానర్ 5 దగ్గరికి వెంటనే వెళ్ళు. అక్కడ 10 మీటర్స్ దూరంలో ఏదో ఉంది. అలాగా, వెళ్ళి చూస్తా. ఈరోగా నేను క్రేన్ రెడీ చేస్తాను. జాగ్రత్త, మెల్లగా ఇటు ఇటు, ఇంకాస్త పైకి తీసుకెళ్ళు. జాగ్రత్త,
ఇలా ఇలా తీసుకురా. కొంచెం ఇటువైపు. ఓకే పర్ఫెక్ట్. మెల్లగా మెల్లగా ఇంకాస్త కిందకి. వెరీ గుడ్. ఓకే పైకి తీసుకో. బాక్స్ లాక్ చేసింది. మనకు ఆ చనిపోయిన వ్యక్తి షూలో దొరికిన కీతో మనం ట్రై చేద్దాం. ఇదన్న మాట సంగతి. వాటిని బయటికి తీయండి. ఈ స్టాంప్స్ చాలా ఖరీదైనవిలా ఉన్నాయి సార్, అందుకే వీటిని వాడు చాలా జాగ్రత్తగా దాచుంచాడు. ఇంకా చూడు, చాలా ఖరీదైనవిలా ఉన్నాయి, రేర్ స్టాంప్స్ లా ఉన్నాయి. ఇదేంటి ఈ కవర్ లో ఒకే ఒక స్టాంప్ ఉంది? ఇది ఒక్కటే సింగిల్ గా ఉందేంటి? మిగతా వాటిలో చాలా స్టాంపులు ఉన్నాయి. బహుశా ఈ స్టాంపు వల్లే ఈ కేసు కథాకమ విషయంతో తెలిసేలా ఉంది సార్. ఏసీపీ గారు, ఇది చాలా రేర్ స్టాంప్, అయినా మీకెక్కడ దొరికింది సార్? దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. ఏసీపీ గారు, దీని వాల్యూ ఎంతో మీకు తెలుసా? నో. దాదాపు దీని వాల్యూ అక్షరాల కోటి రూపాయలుంటుంది ఏసీపీ గారు. ఏంటి, నిజమా? అవును, కోటి రూపాయలు. ఎక్స్క్యూజ్ మీ, మీరోసారి ఈ ఫోటో చూడండి. అతను ఎప్పుడు చనిపోయాడు? అవును, చనిపోయాడు. లేకపోతే ఇతన్ని అడుగుండేవాళ్ళం. ఇతను మీకు తెలుసా? లేదు, నాకెవరో తెలీదు. కానీ ఇండియాలో స్టాంప్స్ గురించి ఒక ఆక్షన్ పెడతారు, దాని గురించి మీకు చెప్తాను. అయితే మీరోసారి అతన్ని అడిగి కనుక్కోండి. ఓకే. భువన్ సార్, నేనే. సార్, మీరు ఒక నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేంటంటే 1820 US, ఐ మీన్ టు సే 1820 US లో బెనారిక్ స్టాంప్ ఆక్షన్ జరిగిందా? ఏంటి, ఎప్పుడు? 5 సంవత్సరాల కిందట. భువన్ సార్, నాకు ఒక విషయం చెప్పండి. ఈ స్టాంప్ని మీరు ఎవరికిచ్చారు? రాఘవ్ ఎన్, ప్లాట్ నెంబర్ 11, ఫరూల్ బాగ్, సెలసస్ స్ట్రీట్. ఇక్కడ ఆల్రెడీ పోలీసులున్నారు. ఇక్కడ ఏం జరిగింది? లోపల దొంగతనం జరిగింది సార్. అవును సార్, అదే సార్, కరెక్టే కరెక్టే. దొంగతనం ఎప్పుడు జరిగింది? మీరు? నేను ఏసీపీ ప్రతిమాన్ని, సిఐడి సార్. అసలు ఇక్కడ ఏం జరిగింది సార్? ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. బీరువాలో నుంచి 5 లక్షలు దొంగిలించారు సార్. అంతకుమించి ఏం జరగలేదు సార్. ఇంకా మా కేర్ టేకర్ మార్తా మీద అటాక్ కూడా చేశారు. అవునా? ఇప్పుడు ఎక్కడుంది సార్? తను ఇప్పుడు ఆశా హాస్పిటల్లో ఉంది. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు సార్? నిన్న ఇదంతా జరిగినప్పుడు మేము ఎవ్వరం కూడా ఇంట్లో లేము సార్. జోసఫ్, తనకు ఆ ఫోటో చూపించు. ఇతను మీకు తెలుసా? అరే అరే, ఇతను మా అన్నయ్య.
రాఘవన్నయ్య. ఇలా ఇవ్వండి ఒకసారి. అయ్యో ఏమైంది మా వారికి? డాడ్, డాడ్ ఏమైంది చెప్పండి, ఏమైంది మా వారికి? మ్యామ్, మీ భర్త గారికి ఎవరో విషమిచ్చి చంపేశారు. చంపేశారు? లేదు, అలా జరగడానికి వీలు లేదు. మేడం ప్లీజ్ ఊరుకోండి, ప్లీజ్ బాధపడకండి, ప్లీజ్ ఊరుకోండి. సార్, అసలు ఎక్కడుంది మా అన్నయ్య బాడీ? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం పరవాలేదు. నిన్న రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో అసలు ఏం జరిగింది? అది ఆ రోజు రాత్రి నేను కిచెన్లో వంట చేస్తున్నాను. ఆ టైంలో ఏం జరిగింది సార్? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. టెన్షన్? అవును. అదేమీ లేదు. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ దొంగతనం జరిగింది కదా, ఆ టైంలోనే బ్లడ్ పడినట్టుంది. సరే గాని మేడం, నిన్న రాత్రి మీరెక్కడున్నారు? ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా? అరే లేదు లేదు మేడం, మీరు అపార్థం చేసుకున్నారు. అది అసలు ఇక్కడ ఏం జరిగిందో కనుక్కుందాం అనుకున్నాను, అందుకనే అలా అడిగాను. దట్స్ ఆల్. దగ్గరలోనే షాపింగ్ మాల్ ఉంది, అందులో షాపింగ్ చేస్తున్నాను. మీకు బిల్స్ చూపిస్తానండి. మీరు బిల్స్ చూపించాల్సిన అవసరం లేదు మేడం, నేను క్యాజువల్గా అడిగాను. చూడండి బిల్స్. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళాం. ఓకే, మరి ఆ తర్వాత? ఆ తర్వాత కాల్ సెంటర్లో నైట్ షిఫ్ట్ ఉంటే వెళ్ళిపోయాను. నైట్ షిఫ్ట్ అంటే చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది కదా? అదేంటంటే డ్యూటీకి త్వరగా వెళ్తే మజా ఉండదు కదా సార్, అందుకని. అవునా? అంటే మీరు రోజు త్వరగానే వెళ్తారన్నమాట? అప్పుడప్పుడు. అరే మేడం, మీకు ముందుగానే చెప్పాను కదా చాలా క్యాజువల్గా అడిగానని. మీరు చెప్పండి, ఇంట్లో దొంగతనం జరిగిందని మీకెప్పుడు తెలిసింది? ఆఫీస్ నుంచి రాగానే తెలిసింది. మీకు అసలు ఎవరూ ఫోన్ చేయలేదా? ఫోన్? నేను ఆఫీసులో ఉన్నప్పుడు సుమారు 8 గంటలకి రాఘవ్ నాకు కాల్ చేశాడు. ఆయనతో అయితే ఇంగ్లాండ్ వెళ్తున్నానని చెప్పాడు. అవునా? అలా తను వెళ్తుండేవాడా? 2-3 సార్లు ఇంతకు ముందు వెళ్ళాడు. ఓకే, ఆ తర్వాత ఏమైంది? తర్వాత 8:30 మార్తా నుంచి ఫోన్ వచ్చింది. అవునా? ఆ టైంలోనా? దేని గురించి? ఆమె చాలా కంగారుగా ఉంది, అరుస్తోంది, ఏడుస్తోంది, ఇంకా ఎవరో వెనక నుంచి తలుపు కొడుతున్న సౌండ్ కూడా వినిపించింది. అంతే, ఒక్కసారి ఫోన్ కట్ అయిపోయింది. లోపే జారి కింద పడింది. లోపే దొంగలు తలుపు తీసుకొని లోపలికి వచ్చారు. ఇక్కడే పడిపోయినట్టుంది. వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఆ రాబరీ జరుగుతున్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి లోపలే ఉన్నాడు. ఆయన బెడ్రూమ్ లోనే ఉన్నారా? కానీ ఇదేలా జరుగుతుంది? ఎలా వీలవుతుంది? కాదు, అలాగే జరిగింది. ఈ రూమ్ ఓపెన్ చేయండి. కీస్ ఎవరి దగ్గరైనా ఉన్నాయా? లేదు సార్, మాలో ఎవరి దగ్గర ఆ గదికి సంబంధించిన తాళాలు లేవు. ఆ గది డూప్లికేట్ కి ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా? లేదు,
మా ఎవరి దగ్గర దాని కీ ఏం లేదు, ఒరిజినల్ లేదు, డూప్లికేట్ కూడా లేదు. అలా ఎలా ఉంటుందండి? రాఘవ్ చెప్పాడు తన గదిలోకి మాత్రం ఎవరిని రావద్దని. అవునా? అక్కడ తన స్టాంప్స్ అవి ఉంటాయి, దాని మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. ఇదేదో మాయాబజార్లా ఉంది. ఈ ఇంటి ఓనర్ అకస్మాత్తుగా చనిపోతే అతని ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండి కూడా మీరెవ్వరూ అతన్ని వెతికే ప్రయత్నం చేయలేదు కదా, విచిత్రంగా ఉంది. తిరిగి కూర్చున్నారా? మేవచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేంత వరకు చనిపోయినట్టు తెలియకపోవడం ఏంటి? అది కాకుండా ఈ ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మీకేం తెలియదు. యాక్చువల్గా అసలు ఇక్కడ ఏం జరిగింది, నిజమేంటి? సార్, నిజమేంటో మీరే చెప్పాలి. అసలు నిజమేంటో నేను చెబుతాను. ఈ రోబరీ చేసింది ఏదో దాచిపెట్టడానికి. ఈ హత్య ఇంకా ఈ రోబరీలో ఇంట్లో వాళ్లే ఎవరో ఉన్నారనిపిస్తుంది. నేను నా భర్తని చంపినట్టు అనుమానిస్తున్నారా? మిమ్మల్ని మాత్రమే అనట్లేదు, అందరినీ అంటున్నాను. అరే అరే, ఏమంటున్నారు? మీరు ఇలా మాట్లాడడం మాత్రం భావ్యం కాదు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇట్స్ ఎన్ ఇన్సల్ట్. అంత ఇన్సల్టింగ్ గా ఉందా? ప్రణీత్, వీళ్ళందరినీ ఫారెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్లి వీళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించు. మనకి ఈ రూమ్ లో కిచెన్ లో దొరికిన బ్లడ్ తో వీళ్ళ బ్లడ్ ని మ్యాచ్ చేసి చూడమని చెప్పు. అప్పుడు తెలిసిపోతుంది ఆ రాబరీ జరిగినప్పుడు ఇక్కడ ఎవరున్నారో ఎవరు లేరో. తీసుకెళ్ళు. అరే మీరు ఆగండి. అరే ఇది ఎలా అవుతుంది, మా ఇంట్లోంచి మమ్మల్ని తీసుకెళ్లిపోతున్నారు. డౌట్ వస్తే ఎవరిని వదిలేయండి, నడవండి. అయ్యో అయ్యో, మీరు దొంగలు పట్టుకోండి, మమ్మల్ని పట్టుకుంటున్నారు. ఒకవేళ తను చెప్పేది నిజమే అయితే తను నిజంగానే డోర్ని నాప్ చేసిందని అనుకుందాం. మరి అతను డోర్ ఎందుకు తెరవలేదో, లోపలే ఉండి ఏం చేస్తున్నాడు? బయట ఇంత హంగామా జరుగుతున్నా కూడా అతను డోరు ఏమాత్రం ఓపెన్ చేయలేదు. సార్, ఈ గదిలోని ఏదో సీక్రెట్ ఉన్నట్టుంది. జోసెఫ్, నీ దగ్గర కీ ఉంది కదా, అదే అతని షూలో దొరికింది. సార్, ఓసారి ట్రై చేసి చూడు. సైడ్ చూడండి, ఈ చైర్ కింద పడి ఉందంటే తప్పకుండా అతను ఇక్కడి నుంచే పడి ఉంటాడు. ఖాళీగా ఉంది సార్, దీనికే మనం టప్పగట్టేశాడే, ఒక్కదానికే అంత కైపెక్కుతుంది. ఒక్క బాటిల్కి ఎవరైనా అలా అవుతారా? ఒకవేళ అందులో విషం ఏదైనా ఉంటే అనుకోవచ్చు. సార్, నాకు తెలిసి అతను ఈ యాంగిల్లో కింద పడి ఉంటాడు. అంత ఫోర్స్గానా? స్పృహలో లేనప్పుడే అలా పడిపోతారు. పడిపోకముందే స్పృహ తప్పాడా? అయితే సార్, నా ఉద్దేశంలో అతను ఇలా ఈ చైర్లో కూర్చుండగా ఎవరో చాలా చాకచక్యంగా దగ్గరకు వచ్చి పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో అతను ఈ చైర్లోంచి ఇలా తూలి పడిపోయినట్టున్నాడు సార్. దాంతో బయట రాబరీ జరిగింది, ఇతను బాల్చి తల్లేశాడు. అభిజిత్ ఆ టైంలో ఇంట్లో ఎవరున్నారు? మదర్? అంటే ఆ మాతానా సార్? ఎస్, నేను ముందు నుంచే చెప్తున్నాను ఇదంతా ఆవిడగారి పనేనని. ఆ తర్వాత ఈ దొంగతనం నాటకం క్రియేట్ చేసింది. సార్, ప్రణీత్ సార్ వాళ్ళని తీసుకెళ్లారు. గుడ్, అభిజిత్ మన ప్రణీత్ కూడా ఫోన్ చేసి ఆ మార్తాను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కి పిలిపించి తన బ్లడ్ కూడా టెస్ట్ చేయమని చెప్పు. ఇప్పుడు మనం ఈ ఇంట్లో వెతికి పట్టుకోవాల్సిందే. హత్య చేసిన వ్యక్తి హత్య చేసే ప్రయత్నంలో ఏదైనా సాక్ష్యం వదిలేశారా అని, దాంతో తను ఎవరన్నది మనం తెలుసుకోవచ్చు. అరే మై గాడ్, అచ్చం అలాంటి స్టాంపే, ఆ రోజు చూసిన లాంటిది. 1, 2, 3, 4. ప్రణీ, ఆ ముసలావిడిని కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పిలిపించు. ఒకసారి ఆవిడ కూడా బ్లడ్ టెస్ట్ చేద్దాం. ఎవరైనా చెప్తే తనే ఇదంతా చేసిందేమో అని డౌట్గా ఉంది. మనిషా, ఏమైంది మనిషా? మనిషా, జోసెఫ్,
తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. జాగ్రత్త. జోసెఫ్ ను తీసుకెళ్ళగలవా సార్? సార్ తనకి డెస్క్ వల్ల ఏదో జరిగినట్టు. తను ముట్టుకోవద్దు, వద్దు, దూరంగా ఉండు. ఇప్పుడు డెస్క్ ని కదిలించు అభిజిత్, లేకపోతే ఓపెన్ చేయడానికి ట్రై చేయి. దూరం నుంచి, దూరం నుంచి. చూసావా, ఈ డ్రా లోపల ఏదో సెట్ చేసినట్టున్నారు. అతను ఓపెన్ చేశాడు, పైకి పోయాడు. ఓసారి ఈ డ్రా దీన్ని చూడు. ఇవి కోటి రూపాయలు విలువ చేసే స్టాంప్స్ కదా సార్? ఒకటి కాదు, నాలుగు. ఒకవేళ వీటి వల్లే హత్య జరిగిందేమో. అతన్ని చంపడానికి హంతకుడు ఏ పాయిజన్ పిన్ అయితే ఆ డెస్క్ లో జాగ్రత్తగా ఫిక్స్ చేశాడు. పాపం దాన్ని తీయటానికి అతనికి ఎందుకో టైం దొరికినట్లేదు, అక్కడే దొరికిపోయాడు. కానీ మీరందరూ ఒక్క విషయం మర్చిపోయారు, ఇంట్లో రక్త మరకలున్నాయన్న సంగతి. ఆ రక్తం ఎవరిదన్న సంగతి ఇప్పుడే తెలిసిపోతుంది. ఆ రక్తం నాదే అయ్యుండొచ్చు సార్, ఎందుకంటే కింద పడింది నేనే కాబట్టి. మరి ఇంకెందుకు మీకు అనుమానం? కంగారు పడకండి, ఈ బ్లడ్ మీది కాదు సార్. ఆ రక్తం మీది కాదన్న సంగతి నేను ఒప్పుకుంటాను, కానీ ఇంట్లో జరిగిన దొంగతనం ఉంది, దాంట్లో నీ హస్తం కూడా ఉంది. ఆ దొంగలను పిలిచింది నువ్వే. లేదు సార్. హా, లేదా? ఆహా, ఇక మీరు మీరు ఆఫీస్లో ఉన్నారు కదా, తను ఫోన్ చేసినప్పుడు 8 గంటలకు. అవును. ఆ టైంలో అసలు తను స్పృహలోనే లేడు. ఇక మీరు మీరు మాల్లో ఉన్నారు, అతను మీకు ఫోన్ చేసినప్పుడు. అవును, కానీ అది మిస్ కాల్స్ లో ఉంది. నువ్వు నువ్వు సినిమా చూస్తున్నావు కదా? అవును సార్, అవును సార్. ఇంట్లోంచి దొంగిలించిన దాంట్లో మార్తాకి ఎంత ఇచ్చావు? దొంగతనం. ఇతను నీకు ఎంత ఇచ్చాడో చెప్పు మార్తా. నేనేం తీసుకోలేదు సార్. డబ్బులు ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆ డబ్బు అంతా ఎక్కడ ఉంది? నేను డబ్బులు తీసుకోవడం ఏంటి? నేను దొంగతనం చేయడం ఏంటి? నాకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంట్లో ఎవరు డబ్బు ఇవ్వరు, అందుకే నేను నా స్నేహితులతో కలిసి దొంగతనానికి ప్లాన్ వేశాను. ఇంతకీ అతను ఎందుకు చంపావు? లేదు లేదు, నేను ఎవరిని చంపలేదు, నేను కేవలం దొంగతనమే చేశాను. నేను ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకున్నానో నీకందరూ శత్రువులాగే కనిపించారా? నీకు మొదటి నుంచి రాఘవ అంటే ఇష్టం లేదు, కానీ కానీ నువ్వు మన ఇంట్లోనే దొంగతనం చేసావా, మీ డాడీనే చంపించేసావా. నువ్వు నా కొడుకు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నేను హత్య చేయలేదు, నాకు అసలు తెలియదు నాన్న ఇంట్లోనే ఉన్నాడని. తెలిస్తే నేను వెళ్ళేవాడే కాదు. ఆ గదిలో ఇంకా ఏమున్నాయో తెలుసా నీకు? 4 కోట్ల రూపాయలు విలువ చేసే స్టాంప్. ఏంటి 4 కోట్ల విలువ చేసే? నాకు తెలిసి అతను చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రూమ్ లో 4 కోట్ల విలువైన స్టాంప్స్ ఉన్నాయని తెలిస్తే అతను ఇదంతా ఎందుకు చేస్తాడు చెప్పండి సార్? వీడు ఆ గదిలోకి వెళ్లకుండా చాలా మంచి పని చేశాడు. ఓసారి ఇలా చూడండి సార్, ఫిరిటలీ సొసైటీ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్. మనకు లేక్ లో దొరికిన స్టాంపు ఇదే సార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా పురాతనమైంది. ఇక ఇది మన వాడి గదిలో మనకు దొరికిన స్టాంపు. దీనికి యూజ్ చేసిన పేపర్ ఈ మధ్యనే, అంటే కేవలం 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ ఓల్డా? ఎస్ సార్. అంటే ఈ 4 కూడా నకిలీవేనా? ఇక్కడున్న 4 డూప్లికేటే సార్. మాకు దొరికిన 4 కోట్ల రూపాయల స్టాంపులు 40 రూపాయలు అని తేలింది. వాట్? కేవలం 40 రూపాయల కోసం? మీ బ్రదర్ ఉన్నాడే నకిలీ స్టాంపులు తయారు చేసేవాడు. నకిలీ స్టాంప్సా? అవును. మాకు అతని రూమ్ అంతా వెతికితే హంతకుడి వేలు ముద్రలు కూడా దొరికాయి. ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ? అభిజిత్ తనకోసారి చూపించు. సరే రండి.
రండి, పర్లేదు, అందరూ రండి. జోసఫ్ సార్, నువ్వు సరిగ్గా అరేంజ్ చేసావా? ఓకే సార్. అరే, అసలు వాళ్ళు తలుపు ఎందుకు వేశారు? అభిజిత్, నువ్వెందుకు అలా చేసావు? నాకేం తెలుసు సార్, డోరు దానికదే లాక్ అయింది. ఏసీబీ గారు ఏం చేస్తున్నారు మీరు? ప్రణీత్, మీ దగ్గర ఉన్న తాళంతో ఓపెన్ చేయి. తాళం చేవా? తాళం చెవి ఎక్కడ పడిపోయింది సార్? తలుపు తీయండి, తలుపు తీయండి, ఏసీబీ సార్ తలుపు తీయండి. ప్రణీత్, నీలాంటి వేస్ట్ ఆఫీసర్ ని నేను ఇంతవరకు చూడలేదు. జోసఫ్, వెళ్ళి తాళాలు చేసేవని తీసుకురా, డూప్లికేట్ చేయిస్తా. సార్, ఏసీబీ సార్ తలుపు తీయండి ప్లీజ్. సార్, తలుపు తీయండి ప్లీజ్. మీరు అసలు ఏం చేస్తున్నారు? లైట్ ఏమైంది సార్? మీరు లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? అరే, అకస్మాత్తుగా లైట్ ఎందుకు ఆఫ్ అయింది? అభిజిత్, నువ్వు పైకి వెళ్ళి ఏం జరిగిందో చూడు. ప్రణీత్, నువ్వు బయటికి వెళ్ళి చెక్ చేయి. ఎస్ సార్. త్వరగా లైట్స్ ఆన్ చేయండి ప్లీజ్, లైట్స్ ఆన్ చేయండి. చూడండి, మీరేం వర్రీ కావద్దు, మా జోసఫ్ కీసు అని తీసుకొని వచ్చేస్తాడు. సార్, పైన ఓకే, బయట ఏదో జరిగినట్టు. అవునా సార్? చుట్టుపక్కల అంతా చూశాను సార్, ఎక్కడా కరెంట్ లేదు. ఈ లైట్ కూడా ఇప్పుడే పోవాలా? అరే, ఈ లైట్ కూడా ఇప్పుడే పోవాలా? ఏమైంది నీకు? ఇంతకు ముందు ఇతను ఆయలకతో భయపెట్టాడు. ఏం వాగుతున్నావు నువ్వు? నువ్వు ఇలాగే ఇంతకు ముందు ఒకసారి చేసావు కదా. అరే, మళ్ళీ అదే వాగుడు. ఏసీబీ సార్, ఏసీబీ సార్ తలుపు తీయండి సార్. సార్, నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు, తలుపు తీయండి. ఇక్కడ కీ తయారు చేయడానికి ఎవరూ లేరు. మై గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? డోరికి బద్దలు కొడదాం. ఏసీబీ సార్ తలుపు తీయండి ప్లీజ్. ఆకాష్, తను చెప్తుందంతా నిజమేనా? నీకు అసలు అలాంటి పనులు చేయడానికి సిగ్గనిపించడం లేదా? షట్ అప్ షట్ అప్, నేను కావాలని నేను చేయలేదు. ఏసీబీ సార్ తలుపు తీయండి సార్, చచ్చిపోతున్నావు లోన ప్లీజ్. ఓ మార్తా మార్తా, నువ్వు నోర్మి చంపేస్తా నిన్ను. నోర్మి ఆకాష్, ఏం చేస్తున్నా? వదిలిపెట్టు తన్ని ఆకాష్ ప్లీజ్. సార్, ఈ డోర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్, ఎంతకీ పగలట్లేదు. అలాగా మరి వాళ్ళ సంగతి ఏసీబీ సార్ మీకు దండం పెడతాను, తలుపు తీయండి సార్ ప్లీజ్. ప్రణీత్, నువ్వు చేసిన పిచ్చి పని మూలంగా వాళ్ళంతా ఇరుక్కున్నారు, అర్థమైందా? నాకు చీకట్లో చాలా భయంగా ఉంది సార్, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండలేదు సార్, సార్ ప్లీజ్. చూడండి, మీరేం వర్రీ కావద్దు, రేపు మార్నింగ్ కల్లా అంతా సర్దుకుంటుంది. రేపు మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. అరే, వెళ్ళిపోతున్నారా వాళ్ళంతా? ఏసీపీ గారు, ఏసీపీ గారు, మీరు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడం ఏమైనా బాగుందా? సారీ మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమేమీ హెల్ప్ చేయలేం. పద జోసఫ్ సార్, ఆగండి, ఏసీపీ సార్ ఆగండి, నేను చెప్తాను సార్, తాళం ఉంది, తాళం ఎక్కడుందో నేను చెప్తాను. నా రూమ్ లోని డ్రాయర్ లో డూప్లికేట్ కీ ఉంది సార్, త్వరగా తెచ్చి ఆ తలుపు తీయండి, త్వరగా తీయండి సార్ తలుపు, త్వరగా తీయండి ప్లీజ్. ఇది మీరు కావాలని చేసే పని, మీరు కావాలని చేశారు. మీ అందరూ అంత చూస్తాను, మిమ్మల్ని అందరినీ జైలుకి పంపిస్తాను. వాడు మా అన్న కాదు, అతను నాకున్న ఓ పెద్ద శత్రువు. చిన్నప్పటి నుంచి నన్ను చాలా చులకనగా చూసేవాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతనికి తెలియదు కానీ ఎక్కడి నుంచో చాలా చాలా డబ్బు వచ్చిపడింది అతని దగ్గర. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, తను తన స్టాంప్స్ కలెక్టింగ్ హాబీని ఓ బిజినెస్గా చేసుకున్నాడని. నకిలీ స్టాంపులు తయారు చేసే బిజినెస్. అంతే, అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఎలాగే నా రాఘవ అడ్డు తొలగించి ఆ బిజినెస్ నేను చేద్దామని. అంతే, ఒకరోజు వాడి రూమ్కి డూప్లికేట్ కీ తయారు చేశాను. అంతే, ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వాడి రూమ్లో పిన్ మిషన్ పెట్టాను. అంతా నేను అనుకున్నట్టే అవుతుంది, కానీ నాకేం తెలుసు, అదే సమయంలో ఆ ఈడియట్ గ్యాంగ్ ఇప్పుడే రాబరీ చేయడానికి వస్తారని. అదా సమయం వాడికి రాబరీ చేయడానికి, వాడి తెలివి తక్కువ పని వల్ల పోలీసులు వచ్చేశారు. ఇంకా డ్రాయర్లో పెట్టిన పిన్ మిషన్ బయటికి తీయడానికి నాకు టైం దొరకలేదు. చాలా బాగుంది మిస్టర్, ఇక మిగతా నీ తెలివితేటలన్నీ జైల్లో చూపించు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.